సాతాను స్ట్రాటజీ ఒకటి చెప్తా వినండి. సాతాను స్ట్రాటజీ, వాడు చాలా మారాడు. సైతాన్ చాలా మారాడు. ఎట్లా మారాడో చెప్తాను వినండి. సాతాను ఎట్లా మారాడంటే, ఒకప్పుడు భయపెట్టేలాగా వచ్చేవాడు, అందరిని భయపెట్టుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు భయపెట్టట్లే, నేను ప్రేమిస్తున్నానని వస్తున్నాడు వాడు కూడా. ఒకప్పుడు చీకట్లాగా వచ్చేవాడు, ఇప్పుడు చీకట్లాగా రావట్లే, వెలుగులాగే వస్తున్నాడు. వెలుగు దూత వేషం వేసుకున్నాడు. ఇప్పుడు వాడు మార్చుకున్న స్ట్రాటజీ ఏంటంటే, ఎవరన్నా తప్పు చేస్తే, ఎవరన్నా పడిపోతే, ఎవరన్నా పాపం చేస్తే, ఎవరన్నా దేవుని చిత్తానికి బయటికి వెళ్ళిపోతే, వాళ్ళని ఏం చేయడాడు, వాళ్ళనేమి శోధించడు, వాళ్ళని అస్సలు ఇబ్బంది పెట్టడు. ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్గా పడిపోయారు కాబట్టి. పడిపోయినోడి మీద సెకండ్ను కూడా ఇన్వెస్ట్ చేయడాడు. ఇంకా అవసరమైతే వాళ్ళు పడిపోయిన ఆస్థితిలోనే ఉండడానికి కావలసిన సమస్తాన్ని వాడి సొంత బలంతో అరేంజ్ చేసి మరీ ఇస్తాడు. నువ్వు ఇక్కడే ఉండు బిడ్డ, నువ్వు ఇటు అటు కథలకు. ఇంకా వాళ్ళకి ఎట్లుంటుందంటే, బా ఎంత ఫ్రీగా ఉంది ఇప్పుడు, అసలు మా జీవితంలో ప్రశాంతంగా ఉందని ఒక స్వేచ్ఛ, ఒక సంతోషం, ఒక ఆనందంలో ఉంటారు వాళ్ళు. కానీ ఆత్మీయుల వైపు ఏమైందంటే, ఇక్కడ టైం పెట్టకుండా సాతాను ఏం చేసేది, ఎవరైతే ఆత్మీయంగా ఎదగాలనుకుంటారో, ఎవరైతే ముందు పోవాలనుకుంటారో, వాళ్ళ దగ్గరకు వచ్చి శోధిస్తూ ఉంటాడు, వాళ్ళకి పుల్లలు పెడతా ఉంటాడు, వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటాడు, వాళ్ళని గాయపరుస్తూ ఉంటాడు, వాళ్ళని ఏడిపిస్తూ ఉంటాడు, వాళ్ళని సంతోషంగా ఉండని ఏడువాడు. అసలు వీడిని చూసి శోధింపబడుతున్నాడు కనిపిస్తుంది, వాడి జీవితం ఇంత ప్రశాంతంగా ఉందే, నాకే ఇంత ప్రార్థన చేస్తా, నాకే ఏంది శోధన, వాళ్ళు బాగానే ఉన్నారే, నా పరిస్థితి ఏంది ఇలా ఉంది. ఒకటి చెప్తున్నాను, అయితే సాతానుని జయించినోడన్నా ప్రశాంతంగా ఉంటాడు, సాతానుకి లొంగిపోయినోడన్నా ప్రశాంతంగా ఉంటాడు. ప్రశాంతత కాదు ఇక్కడ ఇంపార్టెంట్, మనకు కావాల్సింది పోరాటమే. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాట? వాడు డిస్టర్బ్ చేయండి, నువ్వు తప్పిపోయావంటే నిన్ను డిస్టర్బ్ చేయడు. ఒకవేళ డిస్టర్బ్ చేస్తే రియలైజ్ అయ్యి మళ్ళీ ప్రభు దగ్గరకు వస్తావని. నిన్ను రియలైజ్ కానియకుండా ఇదేదో బాగుందనుకునేలాగా నీకు అన్నీ ఏర్పాటు చేస్తాడు. ఇదేదో బాగుందిరా బాబు, ఇలా బతికితే చాలు అనే ఓ మాయలో, ఓ మత్తులో ఉంచేసేదే వాడి స్ట్రాటజీ, వాడి కొత్త ప్రణాళిక అని చెప్తాను నేను. ఎంతమందికి అర్థమవుతుంది? పుసుక్కొని వచ్చి శోధించాడు అనుకో, మళ్ళీ ఎవరు వైపు తిరుగుతావు? ఆ పని చేయడాడుగా, మళ్ళీ ఆ పని చేయడుగా. అనవసరంగా అస్సలు వాడి శక్తిని నీ మీద కొంచెం కూడా పెట్టడు, ఒక్క బాణం కూడా వేస్ట్ చేయడు వాడు. అదేదో బాగుపడుతున్న వాళ్ళ మీద వాడితే కనీసం క్లిక్ అని అయింది అనుకుని అటు వచ్చేస్తాడు. పడిపోయిన వాళ్ళని ఇంకా తాకడు, ఎందుకు పడిపోయినాడు ఎప్పుడైనా ఎక్కడ పడ్డా మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎంతమందికి అర్థమైంది? హీఈస్ మై బ్రదర్, హీఈస్ మై సన్ అంటాడు. ఏమంటాడు? హీఈస్ మై బ్రదర్ అండ్ హీఈస్ మై సన్ అంటాడు. అందుకే రక్షణకు అవతల వెళ్ళే ధైర్యం చేయొద్దు. మీరు ప్రశాంతంగా ఉంది కదా అనుకుంటారు, అది ప్రశాంతత కాదు, అది ప్రశాంతత కాదు. ఎప్పుడైనా దేవుని మాటలను లోతుగా మనం అర్థం చేసుకుంటే దేవుని జీవము, శక్తి మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా.